బీసీ జనగణ తేలాలి అనేటువంటిది యాభై శాతం రిజర్వేషన్ ఇప్పటికే సరిపోయింది కాబట్టి బీసీ జనాభానే యాభై శాతం ఉంది కాబట్టి వాళ్ళకే యాభై శాతం ఇవ్వాల్సి వస్తే ఎస్సీ ఎస్టీలకి ఇతరులకు చేస్తే రిజర్వేషన్ సరిపోదు అనేటువంటిది రాజ్యాంగంలో యాభై శాతం సీలింగ్ ఉంది కదా అనేటువంటిది ఈ సమస్య నిజమా లేదు మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో వేసినటువంటి సోషో ఎకనామిక్స్ సెన్సస్ తీయాలి అనేటువంటిది కమిషన్ వేసారు కమిషన్ పదకొండు నుంచి పద్నాలుగు అంటే గవర్నమెంట్ అయిపోయి పదిహేను మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత నివేదిక సబ్మిట్ చేయడం జరిగింది ఎందుకు బీసీ జనగణ విషయంలో ఒక బీసీ ప్రధానమంత్రి అని క్లెయిమ్ చేసుకుంటున్నప్పుడు దాన్ని ఆ నివేదికను ఎందుకు బయట పెట్టడం లేదు ఆ నివేదిక ఆధారంగా బీసీ జనగణానికి ఎందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపటం లేదు మీరు రాజకీయంగా అవసరమైనప్పుడు మా బీసీ ప్రధానమంత్రి అని చెప్తున్నారు కానీ ఇటువంటి విషయానికి వచ్చినప్పటికీ ఎందుకు బీసీని ఓనప్ చేసుకోలేకపోతున్నారు బ్రిటిష్ వాళ్ళు కులగణన స్టార్ట్ చేసింది ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు స్టార్ట్ చేసింద్రు బ్రిటిష్ వాళ్ళు ఎందుకు స్టార్ట్ చేసిరంటే భారతదేశము ఎప్పుడు కూడా ఒకటిగా ఉండొద్దు ఇది రకరకాల విభజనలు తీసుకురావాలని చెప్పేసి రకరకాల ఆలోచనతోటి కులాల పేరు మీద మతాల పేరు మీద ప్రాంతాల పేరు మీద రకరకాలుగా విభజన చేసే రకమైనటువంటి పథక రచన చేసింద్రు దాన్ని మన రాజ్యాంగం నిర్మ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చేశారంటే రాజ్యాంగం రాసినప్పుడే ఎస్సీ ఎస్టీలకు మాత్రం వీళ్ళకు రిజర్వేషన్స్ ఇవ్వాలా వీళ్ళకు జనాభా ప్రాతిపాదిక మీద ఇది చేయాలనేటువంటిది ఒక అధికరణ చేసి వాళ్ళు ముందుకు వెళ్ళిపోయినటువంటి సంగతి మన అందరికీ తెలుసు అయితే మేము భారతీయ జనతా పార్టీ అధికారంలోనికి రాకముందుకు అరవై సంవత్సరాలు వరుస కాంగ్రెస్ పార్టీ ఈ రాజ్యాన్ని ఈ దేశాన్ని పరిపాలించింది వాళ్ళెందుకు దీనిపైన సమగ్రంగా ఆలోచన చేయలేదో పునఃప్రభాకర్ అని చెప్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా అయితే మా కాడికి వచ్చేసరికి ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఒకటే మూల సిద్ధాంతం అంత్యోదయ చిట్ట చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ ఫలాలు అందాలి చిట్ట చివరి వ్యక్తి మీదికి రావాలి అప్లిఫ్ట్ చేయాలనేటువంటిదే భారతీయ జనతా పార్టీ అంత్యోదయ సిద్ధాంతము దాని తర్వాత నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రిగా అయిపోయిన తర్వాత వారు చెప్తున్నటువంటి విష విషయం ఏంటంటే సబ్కా సాథ్ సబ్కా విస్ వికాస్ సబ్కా విశ్వాస్ అనేటువంటి దాంతో వెళ్తా ఉన్నాము మేము ఖచ్చితంగా మేము ఏ రకమైనటువంటి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అనగారిన వర్గాలకు ఏ రకమైనటువంటి న్యాయం చేయాలి ఎప్పుడు ఏం చేయాలి అనేటువంటిది స్పష్టమైనటువంటి విధానంతో ముందుకు పోతా ఉన్నాము కానీ రాజకీయం కోసమే ఈ కులాల విభజన చేయాలి లేకపోతే మతాల విభజన చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కోరుకోదు ఇది ఇది నిన్న మొన్న రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గారు ఒక ప్రకటన చేస్తూ మేము కులగణన చేస్తాం కులగన చేసి జనాభా ఎంత ఉంటుందో అంత మొత్తం రిజర్వేషన్ శాతం కల్పిస్తామని చెప్పేసి అసంబద్ధమైనటువంటి ప్రకటన చేసినారు మరి ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఎందుకు చేయాలన్నటువంటిది స్పష్టంగా ప్రభాకరణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రెండో విషయం ఏంటంటే రెండో విషయం ఏంటంటే ఇప్పటివరకు టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ అప్పుడే సమగ్ర సర్వే చేసింది దాంట్లో సమగ్ర సర్వేలలో కులాలకు సంబంధించింది మతాలకు సంబంధించింది ఇంట్లో ఇంట్లో ఉన్నటువంటి టీవీలకు సంబంధించింది బైకులకు సంబంధించింది అన్ని సర్వే చేయించింది ఆ సర్వేని ఇప్పటివరకు ఎందుకు బయట దాంట్లో కులాలకు సంబంధించిన లెక్క ఉంది కదా ఇది కూడా ఒకసారి ఆలోచన చేయాలి రెండో ఒక చర్చి ఉంది వెంకటేశ్వర గారు ఒక చర్చ ఏంటంటే సరే మీరు అడిగింది కానీ ఈ దేశంలో చెట్టుకి పుట్టకి రాయికి కూడా లెక్కు ఉంది చివరికి జంతువులు లెక్కు ఉంది ఏ అడవిలో ఎన్ని పులులు ఉన్నాయో లెక్కు ఉంది కానీ బీసీల లెక్క ఎందుకు తేలటం లేదు అనేటువంటి ప్రశ్న లెక్క తేలిస్తే ఏంటి పుల్లల సంఖ్య తేలుస్తున్నారు చెట్ల సంఖ్య తేలుస్తున్నారు ఈ దేశంలో ఎన్ని చెట్లు ఉన్నాయో లేకపోతే ఎన్ని గుట్టలు ఉన్నాయో ఎన్ని రాళ్ళు ఉన్నాయో ఎన్ని రప్పలు ఉన్నాయో తేలుస్తున్నారు కదా బీసీల